ఆయన ఏ కాంటెస్ట్ లేదన్నా కానీ ఆయన సినిమాకు సంబంధించి ఏదన్నా ఉంటే గతంలో ఎప్పుడు డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినట్టుగా వాళ్ళ వాళ్ళకు బాలకృష్ణ దానికి ఏది ఇచ్చే ఇంకోరికి దెబ్బ కొట్టు ఇట్టాడు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాదు, ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో అయినా డిస్క్రిషనరీ ఇది లేకుండా ఓ సిస్టమేటిక్గా మూవ్ కావాలనేది దీంట్లో ఏదైతే పోతున్నారో, బీఈటి వెల్ఫేర్ మేజర్స్ అయినా ఇంకొకటైనా సినిమాలకు సంబంధించి కూడా ఎప్పుడు ఈ న్యూసెన్స్ అంటే ప్రతిసారి ఒకరికి ఇస్తే ఇంకోరికి ఇది కాకుండా బడ్జెట్ లింక్డ్ టికెటింగ్ ఇది పెట్టారు. అంతకంటే ట్రాన్స్పరెంట్ ఏముండదు. అది 100 crore 200 crore సమ్ లిమిట్స్ పెట్టారు. 100 నాకు తెలిసి 100 crore ది బేస్ ఇది ఉన్నట్టుంది అనమాట. టికెట్ కన్నా ఒకవేళ ఎక్కువ ఇది చేయాల్సి 100 crore దాటినది. దానికి అది స్టిప్యులేటెడ్ ప్రొసీజర్ ఉంది. ఎవరు ప్రొడ్యూస్ చేసినా దానికి మించితే, ఐ మీన్ దానికి అవసరమైన టికెట్ పెంచుకునే దానికి అవసరమైన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి తీసుకోవచ్చు. విత్ ట్యాక్స్ ఏదో కూడా వస్తుంది, గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, ఆ ప్రొడ్యూసర్ కూడా దానికి తగినట్టు బెనిఫిట్ అవుతాడు, వ్యూయర్స్ కూడా ఛాన్స్ ఉంటుంది అఫోర్డ్ చేయగలంలో ఎక్కువ రేటుకి ఇవ్వచ్చు అనేది. ఇంత ట్రాన్స్పరెంట్ వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రి గారిని ఇదే చిరంజీవి గారు ఇంతకుముందు బాగా చేశారని అన్నట్టు నాకు గుర్తు, చాలా మంచి ఇది చేస్తున్నారు అన్నట్టు గుర్తు. మరి అది ఉన్నప్పుడు వెన్ దెర్ ఈజ్ ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారం పోగలిగినప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు తెలియట్లా. ఒకటి, ఒకవేళ మాట్లాడాలంటే దానికి ఇంకేదో పొలిటికల్ వీటికి సంబంధించి ఎందుకు చేయాలనుకున్నారో మరి అది నాకు అర్థం కావట్లా. ఈ టంగ్ ఇన్ చీక్ కామెంట్స్ అంటారు, లోపల ఏదో పెట్టుకుని పైకి ఒక రకం మాట్లాడి దాని అర్థం ఇంకో రకం స్పందించారు. అది చేయడం ద్వారా ఎవరు ప్రయోజనాలు కాపాడాలనుకున్నాడో లేదా ఎవరి తరపున మాట్లాడినాడో కూడా మాకు అర్థం, అది కూడా నాకు అర్థం కావట్లే. రాజకీయాలు ముచ్చాడితే రాజకీయంగా మాట్లాడాలి, సినిమాల గురించి ఇదైతే సినిమా గురించి చెప్పుకోవడం తప్పలేదు. ప్రభుత్వంలో ఉన్నాక ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశాడు, ప్రభుత్వానికి కొన్ని పాలసీలు ఉంటాయి, ఏ పాలసీ లేకపోతే ఎస్ స్కోప్ ఉంటుంది. ఇంత క్లియర్ పాలసీ ఉంది, దీన్ని అందరూ అప్పుడు బ్రహ్మాండంగా ఉందన్నారు. ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్లు దే ఫెల్ హ్యాపీ, పెద్దవాళ్ళు మా కూడా ప్రొవిజన్ ఉంది అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యింది. దాని మీద ఒక అన్యాయమైన కామెంట్ చేయడము, దానికి ఇంకొక సంబంధం లేని ఇష్యూలకు ఇచ్చేయడం ద్వారా ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ స్పెషల్ స్టేటస్ గురించి అంటే ఆయన అంత గతంలో ఆయన మినిస్టర్గా ఉన్నాడు, లేదా ఇప్పుడు తమ్ముడు ఆ ఎన్డీఏలో దాంట్లోనే, ఐ మీన్ నిన్న దానికి కూడా పోయినట్టున్నాడుగా పవన్ కళ్యాణ్, లేదా ఢిల్లీలో మీటింగ్ పోయినట్టున్నారు, ఆయన అక్కడ పోయి మాట్లాడచ్చు, మోడీ గారిని ఒప్పించవచ్చు. మా ప్రయత్నాలు మేము చేసేవి చేస్తున్నాం, ఎట్లా చేయాలి ఎట్లా చేస్తున్నాం అనేదంతా జనం కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సిన్సియర్గా చేస్తారనే దాంట్లో ఉన్నారు. కాబట్టి దాని గురించి వీళ్ళేమి ఇది కావాల్సిన అవసరం లే. వాళ్ళ ప్రయత్నాలు చేయాలంటే ఆయనకైతే ఒక స్కోప్ ఉంది, తమ్ముడు మోడీ గారు దాంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించి ప్రజలు తీసుకురావచ్చు. వద్దని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారికే చెప్తున్నారు సార్ మీరే ప్రతిష్ట తెచ్చుకోండి, నిన్న పోలవరం విషయంలో కూడా అదే చెప్పారు, మీరు ఇవ్వండి ఆ పేరు కూడా మీరే తెచ్చుకోండి, మాకు కావాల్సింది మా స్టేట్కి ఇది కావాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి నేనే సాధించినానని ఆయన ఎప్పుడు ఇది కొట్టుకోవాలనే ప్రయత్నం చేయలే. చంద్రబాబు నాయుడు లాగా ఆయన ప్యాకేజీ తెచ్చినందుకే, రాష్ట్రానికి నష్టం చేసినందుకే చంద్రబాబు నాయుడు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ రోజంతా స్వీట్స్ పంచుకున్న టపాసులు కలిసి ఇది చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తెచ్చుకున్న దాన్ని కూడా ఆయన క్లెయిమ్ చేయట్లే, క్రెడిట్ మీరే తీసుకోండి అంటున్నాడు. ఈరోజు కూడా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారి ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మనకున్న స్టేట్కున్న ఈ ప్రాబ్లమ్స్లు ఏమైనా చేయించగలిగితే మోస్ట్ వెల్కమ్, అది చేయని చేతనైతే, లేదు ఇష్యూ ఏదైనా ఉంటే ఆ ఇష్యూ కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. మోకాలకు బట్టతలకు ముడేసి ఇంకోదాన్ని అన్నప్పుడు పొలిటికల్ రియాక్షన్స్ అయితే ఉంటాయి, ఈ వైపు నుంచి కూడా వస్తుంటాయి.